चौटुप्पल सितंबर लो गट्टुप्पल एंड गदरन्न तो मुनुगोडु याबे तुम मंदी की ना बर्थडे की पासपोर्ट रेडी अवुतुन्नाई आर नेल्लो वीसा इप्पिस्तानु चेप्पानु फ्रीगा अन्नी खर्चुलतो नेनु ग्रामालु तिरिगिन तर्वात ना मकु एट्ला अयिपोयिंदो चूडंडी ना कल्लु एट्ला अयिपोयो चूडंडी एंदुकंटे डीजे अनक निलबडि आर नुंचि पदि दाका रेंडु मूडु निमिषालु ब्रेक तप्प ప్రతి గ్రామానికి తిరిగాను. 1% అభివృద్ధి అయిందండి. మోదీ గారు ఏమైనా అభివృద్ధి చేశారా? రాజగోపాల్ రెడ్డి గారికి 18,000 కోట్లు అందింది అంటే కాంట్రాక్ట్ రావడం నిజమని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ కానీ రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు? అసలు అభివృద్ధి అన్నది ఇలాంటి నియోజకవర్గం దరిద్రమ అభివృద్ధి లేని నియోజకవర్గం 155 దేశాల్లో 53 ఆఫ్రికా కంట్రీస్ రోడ్ల మీద తిరిగాను, హెలికాప్టర్లో తిరిగాను, ఏరోప్లేన్లో తిరిగాను, నేను ఎక్కడా చూడలేదు. మన తెలంగాణలో కూడా సిరిసిల్ల వెళ్ళాను మీకు తెలుసు. ఇలాంటి అభివృద్ధి లేని నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తిరిగితే తెలుస్తుంది. అలాంటిది కేసీఆర్ గారికి కారుకి ఏ ఒక్కరైనా ఓటేశారంటే ఆ రెడ్డి సమాజానికి, ఆ రెడ్డిలు కూడా కుటుంబానికి ఏమైనా చేశారా? అందుకనే రెడ్డి సమాజం మనకు సపోర్ట్ ఇస్తుంది. సార్ ఒక నిమిషం, ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు ఇప్పటి ఎన్నో సంవత్సరాల నుండి కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గాల కమిటీలు ఉన్నాయి. వీళ్ళే ధీమా వ్యక్తం చేయలేకుంటారు, మేము గెలుస్తాం మేము గెలుస్తాం అనేది. మీరు కనీసం మీ ఓటు మీరు వేసుకోలేని మునుగోడు గడ్డ చూస్తారు కదా. నవంబర్ 6వ తారీఖుని మునుగోడు ప్రజల తెలివితేటలు, వారి డెడికేషన్, వారి కమిట్మెంట్. ఇక్కడ 120,000 మంది ఉన్న యూత్, 52,000 మంది గ్రాడ్యుయేట్స్, అన్ఎంప్లాయీస్, ఓయూ నుంచి, కాకతీయ నుంచి, ఎంతమంది 16 యూనివర్సిటీస్, ఈ చౌటుప్పల నుంచి, మునుగోడు నుంచి, నారాయణపూర్ నుంచి, మరిగడ్ నుంచి, గట్టుప్పల నుంచి, చండూరు నుంచి వెళ్ళి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొన్ని 100 మంది నన్ను కలిశారు. ఎక్కడ ఆగినా 1000 మంది, తక్కువైతే 100 మంది 1 మినిట్లో 2 మినిట్స్లో, ఇంకా ఆగితే 300 400, ఒక్కోసారి 1000 2000 మంది ఒక రూపాయి ఇవ్వకుండా ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి బీసీ బాధలు నాకు తెలుసు. ఒక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 86లో ఒక దళితుడిని అయ్యాను. నాకు తెలుసు కులగజ్జి అంటే ఏంటో, బాధలు అంటే ఏంటో, ఇబ్బందులు అంటే ఏంటో, తిండి లేకపోవడం అంటే ఏంటో, ఫెయిల్ అవ్వడం అంటే ఏంటో. ఈ కేసీఆర్కి కానీ, నరేంద్ర మోదీకి కానీ, ఈ కాంగ్రెస్ సోనియా రాహుల్ గాంధీకి కానీ, శ్రావంతి రెడ్డికి కానీ, రాజగోపాల్ రెడ్డికి కానీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తెలుసండి మన మునుగోడు కష్టాలు. ఒక్కరి కష్టమైనా తెలుసా? మీరు సదాశివపేట 30 సంవత్సరాల కిందకి వెళ్తే మునుగోడులో ఉండేది. ఇప్పుడు సదాశివపేట సంగారెడ్డి వెళ్ళండి, ఆ రోడ్లు చూడండి, ఆ బిల్డింగ్లు చూడండి, ఆ ఎకరాల భూమి విలువ ఎంత అయిందో చూడండి. నేను మునుగోడు వచ్చి గెలిచిన నాటి నుండి 6 నెలల్లో చేసిన అభివృద్ధి, 1 ఎకరం 30 లక్షలు ఉంటే 3 కోట్ల ఎకరం అవుద్ది. ఎందుకు? అమెరికన్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్, హైదరాబాదు కేసీఆర్ ఎమ్మెల్యే కాకముందు, నరేంద్ర మోదీ గారి ఎమ్మెల్యే కాకముందు 81 నుంచి కష్టపడి 89 నుంచి లీడర్స్ని తీసుకొచ్చానే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఎమ్మెల్యే అప్పుడు, రాజశేఖర రెడ్డి గారు. ఎవరు తెచ్చారు వాళ్ళని? అందుకే కదా ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు, ఎంతోమంది ప్రధానమంత్రులు నా సలహాలు తీసుకున్నారు. ఎందుకు? నేను చేసిన అభివృద్ధి ఇంకా ఇప్పుడు మన అప్పులు రాష్ట్రాన్ని, అప్పులు దేశాన్ని, అప్పులు తీర్చి అభివృద్ధి చేసే కెపాసిటీ నాకు ఉంది. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మన దేశంలో దరిద్రత, అప్పులు ఎక్కువైపోయాయి. చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డ, మీలాంటి వారు, మీడియా మిత్రులు, ఓనర్స్ కొంచెం 3 రోజులు కష్టపడితే, ఇప్పుడు మనం మాట్లాడింది అన్ని ఛానల్లో వేస్తే, మునుగోడు ప్రజలందరికీ 241,000 మందికి పంపిస్తే, 50,000 మినిమం మెజారిటీతో గెలుపు ఖాయం. అభివృద్ధి అంటే ఏటో మరలా ఎలాగ, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి, మీరు నన్ను వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ కలుస్తారు కాబట్టి, మీరే చూస్తారు ఆ అభివృద్ధిలో మీ సలహాలు ఉంటాయి, మీరు కూడా పాలిభాగస్థులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సర్పంచుల బిల్లు మనిషికి 5,000 ఖర్చు అవుతుంది బీజేపీ టీఆర్ఎస్ కానీ అన్ని ఖర్చులు కలుపుకొని,
టిఆర్ఎస్ వాళ్ళకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి 3000 ఖర్చు అవుతుంది. ఎవరైనా వస్తున్నారా, వచ్చిన వాళ్ళు వింటున్నారా? ప్రజలేమైనా మూర్ఖులండి. ముఖ్యంగా నేను చెప్తా 100% మునుగోడు ప్రజల మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. తెలివైన ప్రజలు, స్టూడెంట్స్ అందరూ, ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు చదువులేని వాళ్ళు ఉంటే ఇద్దరు ముగ్గురు చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మందిని పర్సనల్గా నేను మాట్లాడా. మునుగోడు రాష్ట్రాన్ని మార్చుతుంది, దేశాన్ని మార్చుతుంది. మునుగోడుని అమెరికాలో చేసే బాధ్యత నాది. మీ ఓటు ఉంగరం గుర్తుకేసుకొని అభివృద్ధి చేసుకోండి, మార్పు తీసుకురండి. ఢిల్లీ పంజాబ్లో పెద్ద పెద్ద పార్టీలు కాంగ్రెస్ బీజేపీ చిత్తు చిత్తుగా ఓడించి 70 సీట్లు 67 గెలిపించలేదా? నో నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీని మన తెలుగువారు తెలివైన వాళ్ళు కారా? అందులో మునుగోడు ప్రజలు ఒక 30% అన్ఎడ్యుకేటెడ్ పెన్షన్లు రైతులు ఉన్నారు. వారికి ఎడ్యుకేటెడ్ ఎలాగా? ఇంకా కేసీఆర్ దగ్గర డబ్బు లేదు. పెన్షన్లు ఎలాగా? 70-80% ఆగిపోయి, రైతు బంధులన్నీ ఆగిపోయి, కళ్యాణం అంటాడు ఆగిపోయినాయి. ఎక్కడిచ్చావంటాడు, అక్కడికి వెళ్తే ఎక్కడిచ్చావంటాడు, ఎక్కడ మాట అక్కడ చెప్తాడు. అందుకే రోడ్డు మీద తిరగలేని పరిస్థితి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులకి. 1000 మంది పోలీసులతో ఎందుకు రావాలి? అదే కానీ వాళ్ళకి ఫ్లెక్సీలకు ఖర్చు పెట్టిన డబ్బు, ఒక 1% డబ్బు ఖర్చు పెడితే మునుగోడు అభివృద్ధి అయిపోదు. ఈ ఎలక్షన్ ఖర్చు పెట్టిన డబ్బు 10,000 కోట్లలో ఒక 100 కోట్లు ఖర్చు పెడితే మునుగోడు షేప్ వచ్చింది. శాంతి దూత అనే కేఏపాల్ గారు ఇప్పుడు గ్రామాల పట్టిపోయి రాజకీయం చేస్తున్నారు. మంచి ప్రశ్న అండి. నేను ఒక బాలకార్మికుడిగా పుట్టి 10 సంవత్సరాలు 6 నుండి 16 వరకు టెన్త్ ఫెయిల్ అయ్యి బాలకార్మికుడిగా చేశాను. ఒక రైతు బిడ్డగా పుట్టి